ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదలైపోయింది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూశారు, ఏం చెప్తారనుకున్నారు. ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు లేదంటే బీసీ డిక్లరేషన్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా అంతకుమించి ఏముంటాయనుకున్నారు. ఎప్పట్లాగే గతంలో ఎలాగ 600 650 హామీలు ప్రకటించారని అనుకుంటారు, అలాగే ఇప్పుడు అన్ని కాకపోయినా ఒక చిన్న పుస్తకం అయితే విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు సాధ్యాసాధ్యాల మీదే చర్చ. జగన్ నా వల్ల కాదు, ఇంతకుమించి నేను చేయలేను అని తేల్చి చెప్పేసిన ఎంత సాహసం చేశారని అనుకోవాలా, లేదంటే ఓట్ల కోసం ముందు అధికారంలోకి వచ్చేస్తే చాలు తర్వాత చూద్దాం ఇవన్నీ అని అనుకున్నారు, ఒక పక్క లెక్కతో ఉందా టీడీపీ జనసేన, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, షణ్ముఖ వ్యూహం ఉంటుందా ఉంటుందా అని అనుకున్న టైంలో ఉందన్నట్టుగానే చెప్పారు. మరి ఈ షణ్ముఖ వ్యూహం నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహమా, సూపర్ సిక్స్ లేదంటే టీడీపీ మేనిఫెస్టోనో అలా షేర్ చేశారా, అంటే ఇద్దరు మేనిఫెస్టోగా ఫస్ట్ దీన్ని ఎంతవరకు చూడగలుగుతాం? ఖచ్చితంగా అది చివరిలో కావాలని రాశారు కదా, రాశారు ఒక పదం అంతేనా, సూపర్ సిక్స్ ప్లస్ టూ అని షణ్ముఖ వ్యూహం అని పెట్టారు. అది అంటే మొదట 6 తెలుగుదేశాన్ని, మిగతా 6 కూడా జనసేన, అది క్లియర్ అనమాట. అంటే సూపర్ సిక్స్ 2.0 లేదంటే షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ తెలుగుదేశం వాళ్ళయ్యి, మిగతా 6 వీళ్ళయ్యని అర్థం, జనసేన. ఇద్దరు కూర్చుని ఆలోచించారంటారా ఈ మేనిఫెస్టో? ఖచ్చితంగా, అంటే తెలుగుదేశం దానికి మీ ఏమి యాడ్ చేయాలంటే జనసేన నాయ కూడా యాడ్ చేయాలండి, అయ్యో పట్టరమ్మన్నారు, వాటిట్లో ముందు 4 అన్నారు, టోటల్ గా చూస్తే అన్నిటినీ పెట్టారనమాట అందులో. మొదట చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కదా, ప్రతి ఏడాదికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళకి 10 లక్షలు ఇస్తాము, ఏడాదికి ఏడాదికి అలా పెంచుకుంటూ పోతాం, 5 ఏళ్ళలో వాళ్ళు ఒక భారీ పరిశ్రమలుగా మారిపోతాయి, ఇవన్నీ అది ఉందా ఇందులో అసలు? చంద్రబాబు గారు చర్చించి దాన్ని కొంచెం మార్చినట్టున్నారు. స్టార్టప్లు పెడితే దానికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారట, అది సబ్సిడీ ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు. ముందన్నది ఏంటంటే ఆయన 10 లక్షల రూపాయలు ఇస్తాను ఒక్కొక్కళ్ళకి అని, ఏది కేసీఆర్ దళితులకి 10 లక్షల రూపాయలు అని అన్నాడు కదా దళిత బంధు అని, ఆ టైప్ లో 10 లక్షల రూపాయలు 500 మందికి యువతకి ఇస్తానన్నాడు, నియోజకవర్గానికి నియోజకవర్గానికి 500 చెప్పిన అన్నట్టు. దాన్ని ఈయన మార్చి చంద్రబాబు గారు షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా దాంట్లో స్టార్టప్ కంపెనీ అంటే 1 కోటి 5 కోట్లు పెట్టుబడి పెట్టినోడి 10 లక్షలు ఫ్రీగా ఇస్తారు. సబ్సిడీకి 10 లక్షలు ఫ్రీగా ఇవ్వడానికి డిఫరెన్స్ లేదంటారు, అదే ఆయనకి తెలియాలి కదా, రాసినటువంటి చంద్రబాబుకి తెలియాలి, రాయించుకున్న పవన్ కళ్యాణ్కి తెలియాలి, వాళ్ళిద్దరు చర్చించుకుని ఉండాల్సింది. వాళ్ళు అనుకుంది ఏంటంటే చాలా మంది కార్యకర్తలు 10 లక్షలు మనకు వస్తాయి, ఎవడో ఒకటి కారు కొనుక్కొచ్చిన ఒకటి అనుకున్నాడు, లారీ కొనుక్కొచ్చిన ఒకటి అనుకున్నాడు, ఇట్లా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. అసలు సాధ్యమైన పని 10 లక్షల రూపాయలు ఇవ్వగలిగితే కేసీఆర్ ఇవ్వలేడే అయింది, తలా 10 లక్షలు అంటే ఏంది ఆశామాశవర్మ ఫ్రీగా ఇచ్చేయడానికి, ఇచ్చి ఏం చేసుకోవాలి పోయింది, దాంతో ఏమైనా చేస్తున్నారా? ఒక చిల్లర కొట్టు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు 500 మంది పెట్టుకుంటే 5000 మంది. ఇప్పుడు కేసీఆర్కి దెబ్బ ఎక్కడైంది, దళిత బంధువును ఇది తీసుకొచ్చాక బీసీ బంధు అని అదే దెబ్బ అయింది. ఎందుకని, ఒక ఊళ్ళో ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి ఓట్టు పోవడానికి కారణమైంది కూడా అదే. ఎందుకని, 2009లో ఒక ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే రాజగురుకల్ప ఇళ్ళు, రాజగురుకల్ప కాదు అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళే ఎక్కువ పల్లెటూళ్ళలో ఇచ్చినప్పుడు ఒక పల్లెటూళ్ళల్లో ఒక 50 మందికో 40 మందికో ఎంపిక చేసేవాళ్ళు, అందులో మొదటి దశలో 10 మందికి ఇచ్చేవాళ్ళు. ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యేవాళ్ళు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ వాళ్ళు అయ్యి ఉంటారు. వెల్ సెటిల్డ్ వాడికి మళ్ళీ ఇచ్చారు, మమ్మల్ని అందరినీ ఎదవలన చేశారని చెప్పి లేబర్ అందరికి కూడా కోపం వచ్చింది. ఆ పర్యవసానమే 2009లో ఆయనకి భారీగా సీట్లు పడిపోయినాయి. వాస్తవంగా ఆ టైంలో చిరంజీవి కనుక లేకపోతే కొట్టుకెళ్ళిపోయేవాడు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, కేసీఆర్ ఏం చేశాడు మొన్న, అట్లాగిచ్చాడు ఆ బీసీ బంధు దళిత బంధు. అది తీసుకుందేది ఊరు మొత్తం మీద ఒక 1000 దళిత కుటుంబాలు ఉన్నాయంటే, ఒక 100 దళిత కుటుంబాలు ఉన్నాయంటే ఒకళ్ళకి, లేదా 1000 దళిత కుటుంబాలు ఉన్నటువంటి ఊళ్ళో 2 కో 3 కో ఇస్తే ఆ 2 కో 3 కో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళకే ఇప్పించుకున్నారు నాయకు. దాంతో ఏమైంది మిగతా వాళ్ళందరికి, వాడికి ఉన్నోడికే మేపుతారు, మమ్మల్ని అందరిని ఎదవలని చేస్తారు, లేకపోతే రికమెండేషన్ లేదు లేదా అన్నటువంటి ఉద్దేశంతో కొట్టారు. ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయలు ఇట్లాగ సబ్సిడీ అంటే కూడా అట్లాగే పథకం అనేటువంటిది ఎప్పుడైనా సరే అంటే ఎంతమందికి ఇస్తారు వీళ్ళైనా 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు అందరికి ఇచ్చేసేయాలి. ఇప్పుడు జగన్ చేసినటువంటి తెలివైన పని వాళ్ళు నాన్న చేసే, ఇప్పుడు సాధారణంగా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పాటించాల్సినవి, మంచి ఎట్లాగ 10 మందికి అన్నం పెట్టడమా లేకపోతే మర్యాదగా మాట్లాడేది, పాటించకూడని కొన్ని ఉంటాయి, వాళ్ళలో ఉన్న లోపాలు మనం ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు అవతల ఉన్నటువంటి లోపాలు ఫాలో కాకుండా ఉండాలి. ఇక్కడ ఆ లోపాలని మనం కనుక సెట్ చేసుకుంటే నష్టపోతాం. ఒక కర్ణాటక ఒక తెలంగాణ
మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, ఇవన్నీ కలిపి కంట్రోల్ సి కంట్రోల్ వి అన్నట్టుగా ఈ మేనిఫెస్టో అని అనిపిస్తుంది. అంతే కదా, అది మొదట చెప్పినప్పుడు సూపర్ సిక్స్ అన్నప్పుడే అది కాపీ అని అందరికి అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే ఇస్తారు కదా అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు అమ్ముతారు, ఇవ్వరు కదా అని వైసీపీ వాళ్ళు అమ్ముతారు. కాపీ అనేటువంటిది కొత్తగా చెప్పేది ఏం కాదు కదా, ఆల్రెడీ ఏది మనకు గనక ఏ వ్యవహారంలోనైనా సరే ఏదైనా మనదంటూ ఒక విషయం, ఇప్పుడు ఒక అమ్మ ఒడి, ఇది జగన్ సొంత ఆలోచన. ఫీజు రియంబర్స్మెంట్ని విద్యా దీవెన అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ నాన్నది, దానికి వాళ్ళు ఎన్టీఆర్ విద్యాని పెడితే ఈయన విద్యా దీవెన అని పెట్టారు. కానీ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా చెప్పాలి, అంతే స్కూల్ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, కాకపోతే ఎంత అయితే అంత అని కాకుండా లిమిట్ పెట్టాడు. ఎందుకు అక్కడ తెలివిగా చేశాడు, ఈయన కనుక ఇస్తానన్నాడండి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత అయితే అంత అంటే అందరూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తారు. అప్పుడు 100,000 రూపాయలు స్కూల్ పిల్లలకు గట్టగలుగుతాడా జగన్? ఇంకా రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాల ఆదాయం కూడా సరిపోదు. అందుకని తెలివిగా ఏం చేశాడు, ఓ 15,000 అని ఫిక్స్ చేశాడు. అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు చేయలేకపోయాడు కదా, అందుకని జగన్ ఏం చేశాడు, ఓ ఫిక్స్డ్ రేట్ పెట్టాడు, నేను ఇంత ఇస్తాను పెట్టుబడి కూడా ఇంకో రూపాయి ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన లేదో 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ విశ్వసనీయత అనేదే మెయిన్. అంతే, అట్లాగే బస్సులు కర్ణాటకలోను అది ఇక్కడ కూడా అమలు చేసేయచ్చు పెద్ద కష్టం కాదు. కానీ దాని అది వాళ్ళది కాపీ కొట్టారు, బానే ఉంది, అది అమలు చేయొచ్చు కూడా. కానీ సమస్య ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు, కానీ అది ఆదాయం తగ్గిపోదా, తగ్గుతుంది, దాన్ని ఆ వారం భర్తీ చేసుకోవడమే, ఆర్టీసీకి మిగతా వాటిలో భర్తీ చేసుకోవడం, మిగతా ఛార్జీలు పెంచుకోవడమే. అంటే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది, వాళ్ళకే జీతాలు లాభాల్లో ఉంది ప్రస్తుతం, ప్రభుత్వం అయిపోయింది, ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ నష్టాలు పాలు చేస్తారు. అదే అంటున్నాను, అప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వడం కూడా కష్టం అవుతుంది కదా, అప్పుడు వేరే తీసుకొచ్చి పెట్టాలా? అప్పుడు ఏం చేస్తారు, మిగతా ఛార్జీలు పెంచుతారు, అప్పుడు ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్లకి ఛార్జీలు పెంచుతారు, మిగిలిన వాళ్ళ మీద భారం పడుతుంది. అంతే కదా, లేకపోతే ఇప్పుడు మీరు కరెంటు ఉచితంగా ఇస్తున్నాడంటే వాళ్ళ జేబు నుంచి అంత ఇచ్చారే. ఇద్దరూ కూడా రుణమాఫీల జోలికి వెళ్ళలేదు ఎందుకు ఈసారి? అలవుగాని చోట అధికులు మన రాదని ఇప్పుడు ఇద్దరికి తెలుసు, అది అవదనేది. ఇచ్చిన హామీ ఇచ్చిన కర్ణాటకను తెలంగాణలో ఏమవుతుందో తెలుసు, తెలంగాణలో చేస్తామంటున్నారు 2 లక్షల వరకు. మొన్న ఎలక్షన్ అయిపోయి, ఎలక్షన్ అయ్యాక ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అది చెప్తానే ఉంటాడు. ఇప్పుడు 6 నెలలు అయింది వాళ్ళది, 100 రోజులు అన్నారు కర్ణాటకలో, అక్కడ 100 రోజులు అయిపోయింది, ఇక్కడ 100 రోజులు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా చేస్తానని చెప్తూనే ఉంటాడు. సింపుల్ లాజిక్, 20 లక్షలు ఇది 2 లక్షల రూపాయలు చెయ్యాలంటే ఒక మినిమం 50 లక్షల మంది ఉంటారా రైతులు, 50 లక్షలు x 2 లక్షలు ఎంత అవుతుంది, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎవరిస్తారు, ఏ రాష్ట్రం దగ్గర ఉంది? మొన్న అప్పటికీ అతను ఏం చెప్తున్నాడు కోమటిరెడ్డి, దశల వారీగా చేస్తామంటున్నాడు, అంటే ఏడాదికి ఎంత అని చెప్పేసి, అంటే అక్కడ ఇంకెక్కడ నడుస్తున్నట్టు. ఈయన ఏం చెప్పాడు, ఏక్ దమ్ అన్నాడు, అప్పుడే చెప్పాను నేను అసాధ్యమైనటువంటి పని, మినిమం 30 లక్షల మంది వేసుకొని పోయి, 30 లక్షలు x 2 60 లక్షల కోట్లు కావాలి కదా, 60,000 కోట్ల 30 లక్షలు x 2 లక్షలు అంటే 60 లక్షల కోట్లు. అంతే, ఎట్లా అవుతుంది అసలు, ఎక్కడ తేవాలి, పేద 600 కోట్లు అనుకుందాం, పోనీ 6,000 కోట్లు అనుకుంటే ఏదైనా చేయగలరు, కానీ 60,000 కోట్ల రూపాయలు అంటే చేయగలుగుతారు, కానీ ఎట్లా అవుతుంది అసలు ప్రాక్టికల్గా? కానీ అంటే 2019లో టక్మన్ ఆకట్టుకునేది ఒక మ్యాగ్నెటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు చిన్న పాంప్లెట్ లాగా, ఆయన వస్తే 3,000 పెంచినంట, అంటే పెంచుకుంటూ పోతారని తర్వాత తెలిసింది యాక్చువల్గా, ఫ్రాంక్గా మాట్లాడు, ముందు ఎవరికి తెలియలేదు. కానీ ఇంట్లో అప్పుడు కూడా ఇద్దరికి ఇస్తారు అనేది వెళ్ళింది, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది మారింది, భారతి గారు మాట్లాడిన మాట ఇప్పుడు కూడా వైరల్ చేస్తూ ఉంటారు. అలాగ ఆ భ్రమలో ఉండి, అది భ్రమ అనుకోవాలో లేదంటే ఏదనుకోవాలో, ఉండే ఓట్లు వేసేసారు, గెలిచేశాడు అనేది. ఇప్పుడు కూడా అంతే ఎలాగేది, నిరుద్యోగులకు 3,000 అంట, 20 లక్షల ఉద్యోగాలంట, ఇంట్లో 18 దాడితే ఎవరికైనా 1,500 అంట, రాగానే 4,000 రూపాయలు పింఛను, రేపు ఏప్రిల్లో 7,000 వచ్చేస్తాయి ఒకేసారి, 3 నెలలు కూడా ఇచ్చేస్తారన్నాడు, ఏప్రిల్ నుంచి జూలై వరకు 3 నెలలు. ఇది ఒక మెస్మరైజింగ్గా లేదా, జనం అదంతా ఆలోచిస్తారా, దీనికి స్టిక్ ఆన్ అయిపోతారా? ఖచ్చితంగా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, అంటే ఎలా ఇస్తారు అంత ఆలోచిస్తారు, జగన్ని నమ్మే వాళ్ళు ఆలోచిస్తారు, ఇట్టించి అటుకి వెళ్ళచ్చు. అంటే అప్పుడు ఆలోచించలేదు కదా, ఎందుకంటే 2019 ముందు ఎలా అవుతుంది, జగన్ ఎలా ఇస్తాడు, ఎంత 3,000 ఎలా ఇస్తాడు, 1,500 ఎలా ఇస్తాడు ఇంట్లో ఒక్కొక్కరికి అని అప్పుడు అంత ఆలోచించారు జగన్? అసలు ఆ పథకాల పాయింటే కాదు, నేను అంటుంది అదే ఎప్పుడు కూడా, ఆ రోజున పాదయాత్ర ఇంపాక్ట్లో
నవరత్నాల్లో బాగా కనిపించినటువంటిది ఏంటి అంటే పెన్షన్ ఆల్రెడీ 2000 చేశాడుగా అతను, 3000 ఇతను చేస్తాడని నమ్మారు. అవును, మిగతా వాటిట్లని పెద్దగా సీరియస్గా తీసుకున్నారని నేను అనుకోను. ఎట్లా చేస్తాడులే అనుకున్నారు, చూశారు అంతే. ఇప్పుడు ఇతను ఎట్లా చేస్తాడు అని నమ్ముతారా అంటే ఎలా చేస్తాడులే చూద్దాంలే అనుకుని పవర్ ఇవ్వడం. ఇప్పుడు గవర్నమెంట్ మీదన ఓ రకంగా, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ పథకాలు వర్సెస్ గవర్నమెంట్ విశ్వసనీయత, జగన్ విశ్వసనీయత, ఈ రెండిట్లలో జగన్ అయితే చెప్పింది చేస్తాడులే అని నమ్మేటటువంటి వాళ్ళు ఒక సెక్షన్, జగన్ ఏంది చంద్రబాబు అయినా చేస్తాడు ఎవడి కోసం చేస్తాడులే అనుకునేవాళ్ళు ఒకటి, ఈ పథకాలు పొందే వాళ్ళలో ఎవడైనా చేస్తాడులే అనుకునేటటువంటి వాళ్ళు అటుకెళ్ళిపోతారు మీరు చెప్పినట్టు పెన్షన్ ఇట్లాంటి వాటిట్లో. మిగతాకి సంబంధించి చేస్తారని నమ్మేవాళ్ళు అటుకెళ్తారు. కేవలం ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఉన్న అనుభవంతోనే జగన్ అంత చేస్తే, 42 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేయలేరా? దేనికి కోత పెడతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చేసేయచ్చు, అన్ని చేసేయచ్చు, పెద్ద కష్టమే ఉంది. కాకపోతే ఈ కేంద్రం సపోర్ట్ లేకపోతే ఇంకేదైనా కావాలి, చేయడం కష్టం కాదు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేసుకుంటే కేంద్రం అన్నింటికి సపోర్ట్ చేస్తుంది. అందుకే కదా వాళ్ళు ముందే అదిగో మేనిఫెస్టో కూడా పట్టుకుని అని చెప్పింది వాళ్ళు బేసిక్. అంటే ఏ ధైర్యంతో బాబు ఇది రిలీజ్ చేశారు? తన మీద తనకి ధైర్యం, చంద్రబాబు నాయుడు తన మీద ధైర్యం, లేదా పవన్ కళ్యాణ్ 4 సినిమాలు తీసాను డబ్బులు తెస్తాడు అనుకున్నాడు ఎక్స్ట్రాగా. అంతే తప్ప ఈయన సంపద సృష్టి అనేది ఎలా నిరూపించుకోగలుగుతారు రేపు? ఇప్పుడు ఇదేం సినిమాలో అయితే గనక ఒక 3 గంటల సినిమాలో 10 నిమిషాల్లో హీరో గారు పేపర్ వేసి పాలేసి డబ్బులు పట్టుకొచ్చేస్తాడు. ఈయన అదొక విచిత్రం, మనం గుడ్డెద్దుసేలో పడ్డట్టు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ప్రాక్టికల్గా ఇవన్నీ సక్సెస్ కావాలంటే 5 ఏళ్ల పాటు ఏమి ఇవ్వకుండా ఈ 5 ఏళ్ల పాటు అప్పులు తీర్చుకుంటూ పక్కన ఏ పథకం ఇవ్వకుండా పెన్షన్లతో సహా ఆపేసేసి ఆదాయం పెంచుకోవడానికి ఇండస్ట్రీస్ అందరిని రమ్మనమంటే ఎగబడి వాళ్ళందరూ వచ్చేసేసి అమరావతి ఒక్కసారిగా ఆకాశంలో నుంచి పైకి ఎదిగిపోయి అక్కడ 100 కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేసి 1000 మంది ఉద్యోగులు వచ్చేసి 1000 మంది ఉద్యోగులు వచ్చేసి వాళ్ళందరూ పన్ను కట్టేసేసి ఇటు పరిశ్రమలోళ్ళు పన్నులు కట్టేసేసి ఇదంతా కళ నిజమైతే బాగానే ఉంటుంది రాష్ట్రంలో. కాబట్టి ఈ కళ అనేటువంటి చంద్రబాబు గారికి అంటున్నారు, మనల్ని కనమంటున్నారు, కంటమా లేదనేది మన ఇష్టం. ఇంకా కళలు కనాలి, మనమే సహకారం చేసుకోవాలి. అందుకే పాపం ఆయన ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం గారు నమ్ముతారు కదా, అందుకని సహకారం చేసుకునే పని చంద్రబాబు గారు చేద్దాం అనుకుంటున్నారు, మనం చేసుకోవాలి ఇక్కడ. అది సమస్య. లాస్ట్ టైం మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు ఫస్ట్, అలాగే తీసుకొచ్చారు. నిన్నటి వరకు మాటలే కానీ ఈ మేనిఫెస్టోలో ఎక్కడ వాలంటీర్ వ్యవస్థ గురించి అధికారికంగా అయితే ధృవీకరించలేదు. పాత పథకాలు కొనసాగిస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు. వీళ్ళ మేనిఫెస్టో వరకే చెప్పుకుంటూ పోయారు. అవి ఉంటాయనుకోవాలా, వాటిని రద్దు చేసి వాటి ప్లేస్లు రీప్లేస్ చేస్తారు? రాయలేదా వాలంటీర్ది? ఎక్కడ రాయలేదు, నేను మొత్తం చూసాను. వాలంటీర్లకి వాలంటీర్ వ్యవస్థ ఫ్రంట్ పేజ్ ఏమైనా పెట్టారేమో, ఫ్రంట్ పేజ్ ఎక్కడ ఉంది? అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. వాలంటీర్ 10,000 ఇస్తామని ఎక్కడ లేదా? లేదు, వాలంటీర్ 10,000 ఇస్తామని అయితే ఎక్కడ లేదు. ఓకే, అయితే స్పీచ్ల వరకే పెట్టారు. స్పీచ్లు నేను చూశాను, మొత్తం అయితే చూశాను. మరి ఇంకా నేను చూడకుండా లోపల ఎక్కడ ఉందేమో తెలియదు, కానీ అయితే అక్కడ లేదు. లేదంటే కనుక అది ఇక చీటింగ్ అవుతుంది. పొద్దున అయిపోయాక అఫీషియల్ గా ఇందులో మరి వ్రాతపూర్వకంగా రాయలేదు, మరి మాట ఇచ్చారు కాబట్టి చేస్తారా లేదనే చూడాలి. అంటే అప్పుడు ప్రత్యేక హోదా లాగానే ఉంటది అనమాట. అప్పుడు పెద్ద అది అంటే ఎందుకు యాడ్ చేయలేదు అనుకోవాలి అసలు? అదే వాళ్ళు వాళ్ళు చెప్పాలి సమాధానం, మనం చెప్పలేం కదా. బేసిక్గా అంటే అది మేనిఫెస్టోతో సంబంధం లేదనుకున్నారేమో, అది బయట ఇచ్చే హామీ సరిపోతుంది అనుకున్నారేమో. జగన్ పథకాలని అన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటుందా వీళ్ళకి? ఒక రకం ఒకటి క్లియరు, ఈ మేనిఫెస్టో పెట్టారంటే ఇది అమలు చేస్తారని కానీ జగన్ అమలు చేస్తామని కాదు కదా. ఇప్పుడు జగన్ పథకాలన్నీ రద్దు అయిపోతాయి, నవరత్నాల్లో ఇంకేమి రావు. ఇప్పుడు నాకు తెలిసి ఇది చూస్తుంటే నాకు అర్థమైన సీన్ ఏంటంటే ఇది అమలు చేయడం పెద్ద కష్టం కాదు. ఎలాగా? జగన్ ఏం చెప్తున్నాడు, తనకి సంబంధించిన పథకాలు అన్నిటినీ కంటిన్యూ చేసి చంద్రబాబుని చంద్రబాబు ఎట్లిస్తాడని అడుగుతున్నాడు. కంటిన్యూ చేసి అనేది ఇక్కడ లేదు కదా, నేను అంటుంది అదే. జగన్ ఏమంటున్నాడు, తన పథకాలకే 70-80 వేల కోట్లు అవుతుంది, చంద్రబాబు చెప్పే పథకాలు కూడా అయితే కనుక 150 కోట్లు అవుతుంది అంటున్నాడు. ఇక్కడ అసలు జగన్ పథకాలే చేయకపోతే ఇది ఈజీగా చేసేయచ్చు. అంటే ఇప్పుడు 78 లక్షల కోట్లు మైనస్ అంతే కదా, 78 వేల కోట్లు 78 వేల కోట్లు మైనస్ లక్ష కోట్లు 150 కోట్లు ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇస్తున్న డబ్బులు తగ్గించబోతున్నాడు చంద్రబాబు. అవునా? మీకు ఇప్పుడు వస్తున్నటువంటి పథకాల డబ్బులు తగ్గించబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీసీ కుటుంబానికి ఏడాదికి వచ్చేటప్పటికి చేయూత అనే పథకము,
చేయూత అనేటువంటి పథకంతో పాటు ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటి, వీళ్ళ లెక్కలోనే చూసుకుంటే సరే అమ్మ ఒడి తీసేయండి, అమ్మ ఒడి వసతి దీవెన విద్యా దీవెన రైతు భరోసా ఇవన్నీ కాదు, ఇది డైరెక్ట్ గా వచ్చేటప్పటికి చేయూత, తర్వాత ఈబీసీ నేస్తం కాపు నేస్తం ఇట్లాగే, దాంతో పాటుగా జగనన్న తోడు అంటే వడ్డీ పెట్టారు. అవును, ఇది కాకుండా కాపులకి ఇదే టోటల్ గా అందరికి కలిపి రైతు ఇదే రుణమాఫీ చేశారు. ముందు తీసుకున్న డ్వాక్రా మహిళల రుణాలు ఆ టైంలో తీసుకున్నవి, ఇప్పుడు జగన్ అందులో డ్వాక్రా రుణమాఫీ ఈసారి అనౌన్స్ చేయలేదు, ఈయన చేయలేదు. కాబట్టి అక్కడ ఏమైంది, క్రిందసారి డ్వాక్రా రుణాలకు 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్, ఏడాదికి 4,000 కోట్లు పడ్డాయి 5 ఏళ్లలో లెక్కేసుకుంటే. అంటే ఆ రోజున తను ఎక్కే నాటికి 28,000 కోట్లు అనుకుంటా, నాకున్న అవగాహన మేరకు 28,000 కోట్లు 18 అన్నారు, తర్వాత 28 అన్నారు, మేబీ ఫిగర్స్ లో తేడా ఉండొచ్చు, కానీ మినిమం 4,000 కోట్లు వేసుకోండి ఏడాదికి తీర్చాడు అతను. ఆ రోజున ఉన్నటువంటి అప్పు అంటే వాళ్ళు కట్టేశారు ఆల్రెడీ, కట్టిన డబ్బుల్ని 5 ఏళ్ల పాటు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఒక్కొక్క మహిళ లోన్ తీసుకుని ఉంటారు, 5 గురికి కలిపితే 10 మంది కదా గ్రూప్, 10 మందికి కలిపి 10 లక్షలు తీసుకుంటే 1 లక్ష రూపాయలు ఒక్కొక్కళ్ళకి కట్టేసి ఉంటారు అప్పుడు వడ్డీలతో సహా. ఆ డబ్బులు జగన్ ఇచ్చాడు ఈ 5 ఏళ్ళు 20,000 తప్పన, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఇక్కడ జగనే కూడా అందుకని తెలివిగా ఆ డబ్బులు ఎంతైతే తగ్గినాయో ఆ 4,000 రూపాయలు ఈ వీటి మీద ఖర్చు పెడుతున్నాడు, ఏది రైతులకు పెంచేది, తర్వాత పిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మ ఒడిలో పెంచడం ఇట్లాంటి వాటి మీద. కాబట్టి అతనికి ఇంకా బర్డెన్ లేదు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పథకాలన్నీ లేదు కదా, ఇప్పుడు 20,000 కోట్లు ఇది లేదు, డ్వాక్రా రుణమాఫీ లేదు, దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక 15,000 కోట్లు 20,000 కోట్లు ఇవి లేవు, ఏది చేయూత గాని, ఇప్పుడు చేయూతకు 1,850 రూపాయలు 18,500 ఇస్తున్నారు ఏడాదికి, ఇప్పుడు అది తీసేశారు కదా 18,500 రూపాయలు ఇప్పుడు ఒక మహిళకి ఇచ్చేస్తారు వీళ్ళు 1,500 రూపాయలు చెప్పిన ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారండి, ఇప్పుడు చిన్న కుటుంబాలే కదా, ఏమి 100 మంది ఉండే కుటుంబాలు కాదు ఇప్పుడు, అంతే కదా, ఒక మహిళ ఇద్దరు మహిళ అంటే ఒక ఆడపిల్ల, ఆడపిల్లలు కూడా 18 ఏళ్ల లోపోళ్ళుకి రాదు కదా, 19వ 7 పేదవాళ్ళలో 18 ఏడుకి పెళ్లి చేసేస్తారు, ఇంకెక్కడ ఉంటారు అప్పుడు, ఒక్క లేడీనే ఉంటది మాక్సిమం, అయితే గీతే ఒక కూతురికి ఏమన్నా 20-22 దాకా పెళ్లి చేయకపోతే ఉంటది అంతే కదా. అట్లాగ చూసుకుంటే 100,000 ఇళ్లలో 1,000, 2,000 లేదా 5,000 ఇళ్లలో మాత్రమే ఇద్దరు ఉంటారు మహిళలు. అంటే ఇక్కడ ఆ పథకం ఏడాదికోసారి ఇస్తున్నాడు కదా అతను 18,500, వీళ్ళు 18,000 ఇచ్చేది ఇక్కడ, అంటే దాన్ని ఎలాగా ఇక్కడ సాగ్రిగేట్ చేస్తే నెలవారీ ఇస్తున్నాడు ఆయన, లంసంగా ఇస్తే వీళ్ళు కిస్తీలు ఇస్తానంటున్నారు. ఇంకేముంది అక్కడ, ఇద్దరికి ఇవ్వడం పెద్ద కష్టం కాదు. రెండవది ఇక్కడ ఇది తీసేశారు కదా, కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం లేవు, ఇవి రెండు కలిపితే కనుక దాంతో సమానం చేయొత్తుతో, అవి తీసేస్తే ఇద్దరికి ఇవ్వడం కష్టమే ఉంది ఇంకా, అవి ఉండవు, అవి ఉంటే ఇతను చేయలేడు అనుకోవచ్చు. ఇక ఏకైక సమస్యల్లో పెన్షన్లు, 50 ఏళ్ల లోపే పెన్షన్, అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నది మాత్రం భారీగా బర్డెన్ అవుతుంది, అది తీర్చడం అన్నట్టు. ఇప్పుడు ఈయన 25,000 కోట్లు ఎంత ఇస్తానంటున్నాడు కదా ఏడాదికి పెన్షన్, అప్పుడు అది 50,000 కోట్లు అవ్వచ్చు దగ్గర దగ్గరగా, ఎంత అవుతుంది అనేది తెలియదు. మన జగన్ అయితే అదేదో అంకె గట్టిగానే చెప్పాడు, చాలా ఎక్కువే, 1,000 కోట్లలోనే ఉంది అది ఇప్పుడు అంతకంటే. ఇప్పుడు ఎందుకంటే 65 లక్షలు కదా, 65 లక్షలు x 3,000 రూపాయలు దగ్గర దగ్గరగా 2,500 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది దానికి, 2,500 కోట్లు అతను చెప్పినటువంటి లెక్క దగ్గర దగ్గర 2,500 కోట్లు నెలకు అవుతున్నది అది అంతే కదా, 70 లక్షలు అది, 70 లక్షలు x 3,000 7×3 21 దగ్గర దగ్గరగా 2,100 కోట్ల రూపాయలు అవుతుంది అది. ఇప్పుడు అది వీళ్ళకి లెక్క అయితే ఎంత అవుతుంది నాకు తెలిసి 3,500 కోట్లు అవుతుంది దగ్గర దగ్గర నెలకి, ఏడాదికి 36,000 కోట్లు అవుతుంది. అందుకోసమే అది చెయ్యొచ్చు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నారు కదా, చేయూత తీసేస్తారు, అమ్మ అది తీసేస్తారు, ఇది విద్యాదేవిని తీసేస్తారు, ఇవన్నీ తీసేస్తారు కదా, కాబట్టి అవుతుంది. ఇంకోటి అమ్మ ఒడి యాడ్ చేయడం వల్ల అది ఇంకొంత బర్డెన్ అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంటే సంఖ్య పెరుగుతుంది, ఇద్దరు ముగ్గురు అయినప్పుడు అక్కడ. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు నాకు తెలిసి
ఇప్పుడు జగన్ ది మొత్తం కలిపితే 70,000 కోట్లు అన్నాడు కదా, డిబిటీ నాన్ డిబిటీ కలిపి ఉట్టి డిబిటీ 45,000 కోట్లు అన్నాడు అతను. వీళ్ళకి ఉట్టి డిబిటీ దగ్గర దగ్గరగా 90,000 కోట్ల దాకా అవుతుంది, 80-90 వేల కోట్లు అవుతుంది. నాన్ డిబిటీతో కలిపితే 110,000 కోట్లు అవుతుంది. అది ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది ఎట్లా కడతారు అంటే వాళ్ళు అప్పులు చేసే కట్టాలి అంతే. నెంబర్ వన్, కనీసం 3-4 ఏళ్ళు అప్పులు చేయగలిగితే తప్పదు. సంపద ఇక్కడ సృష్టించిన ఎమ్మడే రాదు కదా, దాంతోపాటు అదంతా పూర్తయిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటికి అన్న అంత సంపద వచ్చేస్తా, 4 ఏళ్ళు వస్తే క్రింద 5 ఏళ్లలో ఎందుకు తేలేకపోయారు? ఎంత వస్తుంది సంపద? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కంపెనీలు వచ్చి 1,00,000 కంపెనీలు ఇంటూ తలా 1,000 కోట్లు పన్ను కడతాడా ఎవడన్నా? కడతాడు అసలు? అసలు ముందు 1,00,000 కంపెనీలు ఎక్కడ పెడతారు తీసుకొచ్చి? అంత ప్లేస్ ఎక్కడ ఉంది? పోనీ 1,000 కంపెనీలు అనుకుందాం, 1,000 కంపెనీలలో వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారు ఏడాదికి? ఒక ఇండస్ట్రీ 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతుంది లేదా 5 కోట్లు ఇవ్వగలుగుతుంది. 5,000 కోట్లు వస్తాయి, 1,000 కంపెనీలు వస్తాయి. 1,000 కంపెనీలు ఆంధ్రాకి ఎప్పుడు రావాలి? అదే కదా. అవి ఇప్పుడు తేవాలంటే తెలంగాణ కర్ణాటక అన్ని తీసేసి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? స్థలం ఫ్రీతో పాటుగా బిల్డింగ్లు కూడా కట్టించేయాలి గవర్నమెంట్. అంతే కదా, అట్లా ఇస్తే ఎంత డబ్బులు అవుతాయి? వాళ్ళకి మినహాయింపులు ఇవ్వాలి, పన్ను మినహాయింపులు ఇవ్వాలి. అప్పుడు పన్ను కూడా కట్టకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తాయి? అదే కదా. ఇవన్నీ ఒకటేంటంటే ప్రస్తుతం ఈ రాజశేఖర రెడ్డి వరకు వెటకారంగా చంద్రబాబు అంటుండేవాడు, వినేవాడు ఎవడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. అట్లాగా ప్రస్తుతం మీరు వినడానికి చాలా అందంగా ఉంది సాధారణంగా. ఇప్పుడు మ్యాట్రిమోనీలో వినడానికి అందంగా ఉందా మేనిఫెస్టో వైసీపీకి ధీటుగా ఉందని అనుకుంటారు? తెలుగుదేశం వాళ్ళు అయితే వైసీపీకి ధీటుగా ఉందనుకుంటారు, నేను వినడానికి అందంగా ఉందనుకుంటాను. సేమ్ టైం ఆచరణలోకి వచ్చినప్పుడు మ్యాట్రిమోనీ కాలంలో చూసి, ఏది ద మ్యాట్రిమోనీ సైట్స్ లో చూసి అమ్మాయి సూపరు అబ్బాయి సూపర్ అనుకుని, లేదా ఫేస్బుక్ లో ప్రొఫైల్ ఫోటో చూసి సూపర్ హీరో అనుకుంటాం, సూపర్ హీరోయిన్ అనుకుంటాం, తర్వాత దగ్గరికి చూసినట్టు ఉంటుంది. ఇది అంతే అన్నమాట పరిస్థితి. రైట్, చూద్దాం ధీటుగా విడుదల చేశారా లేదంటే నిజంగా సూపర్ 6 సూపర్ గా ఉండబోతున్న పథకాలు అని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు. ఉమ్మడి మేనిఫెస్టో అయితే వచ్చేసింది, తర్వాత ఇంకా ప్రజల దాన్ని నమ్మకం మీద విశ్వసనీయత మీద రేపు ఓట్లు పడతాయా చూడాలి.